TV5 టాప్ స్టోరీ ఈ రోజున ఢిల్లీలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ప్రకటించేశారు. ఈ రోజున కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి మంత్రణలు కూడా జరిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో చేరబోతున్నారు, కాంగ్రెస్లో ముఖ్య పాత్ర పోషించబోతున్నారు కూడా. దీనికి డీకే శివకుమార్ గారు బెంగళూరు చాలా ముఖ్య నాయకులు, కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా, వారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఇక జరగబోయేదేంటి? మరి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతున్నారు? మూడు ముఖ్య ఘట్టాలు వారి కుటుంబంలో జరిగాయి. ఒకటి, ఫస్ట్ కోటి కత్తి కేసు చూసాం మనం. కోటి కత్తి కేసు ఈ రోజున శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం లేదు, బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు ద్వారా జరిగింది ఇది. కోటి కత్తి అనేది శ్రీనివాసరావు గారి చేతిలో ఎక్కడ విజువల్స్లో కనపడలేదు, ఎక్కడ కెమెరాల్లో కూడా బంధించబడలేదు. కేవలం ఇదంతా కూడా కరణం ధర్మశ్రీతో పాటు ఓ నలుగురు ఆ రోజున పాస్ లేకుండా వచ్చారు. కోటి కత్తి తెచ్చుకుంది వాళ్లే, పొడుచుకుంది వాళ్లే, పొడిపించుకుంది వాళ్లే, అసలు పొడవనే లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ గాయం కనిపించకుండా ఎక్కడ జడ్జి గారికి చూపాల్సి వస్తుందో అని చెప్పి అది మానేశారు. అంటే బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు దీనికి ముఖ్య కారకుడని ఇవాళ శ్రీనివాసరావు గారి అడ్వకేట్ సలీం గారు చెప్తున్నారు. ఈ సంఘటన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష హోదాలో ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని ప్రకటించి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకున్నారు. వైద్యం చేసిన వ్యక్తి కూడా ఇవాళ ఒక గొప్ప క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. అదొక్క కథ. ఇక షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విడిపోవడానికి పై హత్య కేసు ఎవరు చేశారో స్పష్టంగా సునీతమ్మ గారికి తెలుసు, షర్మిల గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందరికి కూడా తెలుసు, ఈవెన్ వైఎస్ భారతి గారు కూడా తెలుసని చాలామంది చెప్తుంటారు. కానీ షర్మిల గారు, బిల్ క్లింటన్ గారు వీళ్ళంతా కూడా ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు అయి ఉండేవాళ్ళు కదా? కాదు. అసలు వైఎస్ వివేకాందరెడ్డి గారు 2004లో ఎంపీ అయిన తర్వాత కొంతకాలానికే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, నేను అక్కడి నుంచి ఎన్నిక అవుతానన్నారు. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించకపోయినా చాలా బాధపడ్డారు, చాలామంది వచ్చి ఒత్తిడి చేశారు కూడా, చేయి కూడా చేసుకున్నట్టుగా సమాచారం. అక్కడి నుంచి వారు ఢిల్లీ వెళ్ళారు, సోనియా గాంధీ గారిని కలవడానికి టైం అడిగారు. సెంట్రల్ హాల్లో కూర్చోండి వస్తాను అని చెప్పి ఒక పాత్రికేయుడు చెప్పంగా విన్నాను నేను. అక్కడ వైఎస్ వివేకాందరెడ్డి గారు వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పాత్రికేయుడికి చెప్పారు, నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా కూతురు దగ్గర సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, ఇక నాకు ఈ రాజకీయాలు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పారు. అప్పటికే పరిటాల రవి హత్య కేసు, తదనంతర పరిణామాలు కూడా మనకు బాగా తెలుసు. అప్పుడు సోనియా గాంధీ గారు ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయి వివేకాందరెడ్డి గారిని ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ గారు అడిగారు, ఎందుకు రాజీనామా చేస్తున్నామంటే ఉన్నదున్నట్టుగా చెప్పారు. వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇవాళ మాట్లాడుతున్నారే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు అక్కడ, ఏం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమనుకుంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అవసరమా, నథింగ్ డూయింగ్, ఒకవేళ వైఎస్ వివేకాందరెడ్డి గారు రాజీనామా చేయరు, ఒకవేళ చేసిన టికెట్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పిన గొప్ప వనిత సోనియా గాంధీ గారు. నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోవడంలో, కర్కశమైన నిర్ణయాలు తీసుకోవడంలో నీతి నిజాయితీలో ఆమె మారుపేరు. ఆ తర్వాత వైఎస్ వివేకాందరెడ్డి గారు అమెరికా వెళ్ళారు, వచ్చారు, ఎంపీగా కొనసాగారు. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచి గొడవ ఉంది, 2004 నుంచి వైఎస్ వివేకాందరెడ్డి గారితో గొడవలు ఉన్నాయి, రాజకీయ గొడవలు ఉన్నాయి, ఆర్థిక గొడవలు ఉన్నాయి కూడా. అది ఆ తర్వాత 2014 ఉపయోగపడలేదు. 2018 మర్డర్ ప్లాన్ చేశారు, మర్డర్ చంపేశారు, 40 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ 40 కోట్లు ఎవరి అకౌంట్లోంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి అనేది ప్రపంచానికి అంతా తెలుసు. అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదులే, అన్ని డబ్బులు చూసుకుంటాయిలే, అంతా పరపతి చూసుకుంటుందిలే అనుకున్నాడు. కానీ ఏం చూసుకుంది ఇవాళ, ఏమైనా డబ్బులు అక్కడికి వచ్చాయా? ఇవాళ షర్మిల గారు ఏదో తిరిగారు, తెలుసుకున్న నిజాన్ని వాళ్ళ అన్న దగ్గర అడిగారు, ఏమి చెప్పలా. ఆ తర్వాత కొన్ని ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, రాజకీయ విభేదాలు కానివ్వండి,
తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చింది. తెలంగాణలో వైఎస్ఆర్కి ఇమేజ్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఓట్లు తెచ్చే ఇమేజ్ కాదు. తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏమి సాధించలేకపోయారు. అందుకు ఆ పార్టీని విలీనం చేసి ఆంధ్ర వెళ్ళారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ భారతి గారికి కానీ ఇవాళ షర్మిల గారు ఒక సింహస్వప్నం అవుతారు. షర్మిల గారిని తలుచుకుంటేనే భయపడే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అధికారం ఉందో, ఎంత ఆర్థిక సంపత్తి ఉందో అవన్నీ కూడా షర్మిల గారికి కూడా చెందుతాయి. సగం సగం కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే షర్మిల కూతురుగా వెళ్తుంది. కూతురంటేనే ఎక్కువ ఇష్టమని విజయమ్మ గారు చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ పోషించబోయే పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర లేకుండా చేస్తోంది. వైసీపీ ఎలాగూ ఓడిపోతుంది, అనేక సర్వేలు ఓడిపోతున్నట్టు చెప్తున్నారు. షర్మిల గారు కూడా రంగంలోకి దిగితే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వైఎస్ భారతి గారు వేకాదిరెడ్డి గారి హత్య కేసులో మరి సిబిఐ పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో, కోర్టుకైనా వెళ్తారో, ఇవన్నీ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్లో పెనుమార్పులు సంభవించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది కూడా షర్మిల గారితోటి. పోయినసారి షర్మిల గారి భర్త ఒక వర్గం ఓట్లని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వేయించిన పాత్ర అయింది. మరవలేం కూడా బ్రదర్ అనిల్ కుమార్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ వర్గం ఓట్లు ఆయన వేయించారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో షర్మిల గారు తీసుకున్న నిర్ణయం వైసీపీ పార్టీకి ఆశని పాతంగా ఉంది. ఇక ఆ పార్టీ లేసే ప్రసక్తి లేదు. ఆ పార్టీ ఓడిపోతుందని సర్వేలు కూడా చెప్పాయి. ఇంకా షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మాట్లాడడానికి మనతో ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, లాయర్